हेलो फ्रेंड्स, वेलकम टू दीप्ति जब अपडेट चैनल। इपड़ैते वच्चेसि ఒక మంచి అప్డేటెడ్ నోటిఫికేషన్ తో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్. మన ఛానల్ లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ తో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాము, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు నచ్చితేనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మాకైతే సపోర్ట్ అయితే చేయండి. మేము షార్ట్స్ రూపంలో కూడా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ని తెలియజేస్తున్నాము. ఏమైనా లాస్ట్ డేట్స్ దగ్గరగా ఉన్నా అలాగే చెప్తున్నాం ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. ఇవి కూడా చాలా అయితే ఉపయోగపడతాయి, క్విక్ గా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఇప్పుడైతే వచ్చేసి నోటిఫికేషన్లోకి అయితే వచ్చేద్దాము. పొజిషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే చూద్దాము. ఇక్కడ చూడండి, పొజిషన్ అయితే వచ్చేసి పర్టికులర్ సపోర్ట్ ఇంజనీర్, 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బీటెక్, సిఎస్ఈ, ఐటీ, ఈసీఏ, ఎంసీఏ వాళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు ఈ పొజిషన్స్కి. అలాగే మినిమం 4 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ టెక్నికల్ సపోర్ట్ నుంచి అయితే 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. 35,000 అయితే పే చేస్తారు, అవుట్ సోర్సింగ్ బేసిస్ ని తీసుకుంటున్నారు. ఇక్కడ రోస్టర్ పాయింట్స్ అయితే వచ్చేసి ఈ విధంగా ఉంటాయని చెప్తున్నారు. 18 to 44 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే వర్తిస్తున్నాయి. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, డిఎస్సి అని చెప్పేసి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. రిక్రూట్మెంట్ షల్ బి డన్ బై డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ చేసుకుంటుంది. సెలక్షన్ ప్రొసీజర్ కూడా మెరిట్ అగ్రిగేట్ మార్క్స్ బట్టి అయితే వస్తాయనేసి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 15/4 అయితే ఉంది. టెంటేటివ్ మెరిట్ లిస్ట్ 16/4 అయితే మీకైతే వస్తుంది. హౌ టు అప్లై కూడా నేను చూపిస్తాను, ఎలా అప్లై చేయాలి అనేసి. సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ఫాలోయింగ్ సర్టిఫికేట్ షుడ్ బి ఎన్క్లోజ్డ్ అలాంగ్ విత్ ద అప్లికేషన్ ఫాము. సో అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ సెల్ఫ్ అటెస్టెడ్ కూడా పెట్టాలి. క్యాండిడేట్స్ కెన్ ఆల్సో అప్లై త్రూ ఆన్లైన్ ఇన్ ద డిస్ట్రిక్ట్ వెబ్సైట్ ప్రొవైడ్ అనేది చెప్తున్నారు. సో ఇవి ఇది ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే మాత్రం ఇవైతే పంపించాలి ఫ్రెండ్స్, సెల్ఫ్ అటెస్టేషన్ చేసి. ఇక్కడ వెబ్సైట్లో ఉన్నాయి. ఒకవేళ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సపోర్ట్ అని అయితే ఇక్కడ క్లిక్ చేసుకుంటే మీకైతే ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ పర్టికులర్ డీటెయిల్స్, మీ ఎడ్యుకేషన్, అలాగే ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్, అలాగే ఏమేమి డాక్యుమెంట్స్ పెట్టాలి అయితే ఇచ్చారు. సో ఇక్కడ సిగ్నేచర్ పెట్టయితే మీరైతే పంపించాల్సి అయితే ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్ అయితే వీళ్ళకైతే పంపించాలి. ఏ అడ్రస్కి పంపించాలో కూడా నేను క్లియర్గా అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఈ అడ్రస్కి పంపిస్తే సరిపోతుంది. కన్వీనర్ డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ, డిహెచ్ఎస్ ఖమ్మంకి అయితే పంపించాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఆఫ్లైన్ అప్లికేషన్. సో ఒకవేళ ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ క్లిక్ చేస్తే మీకైతే ఇలా అయితే వస్తుంది, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సపోర్ట్ ఇంజనీర్స్ అనేసి. సో ఇక్కడ ప్లీజ్ ఎఫెక్స్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అలాగే మీ జెండర్, మీ డిస్ట్రిక్ట్, మీ క్వాలిఫికేషన్స్, మీ కమ్యూనిటీ స్టేటస్, అప్లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్, నాన్ క్రీమీ లేయర్ ఉంటుంది, లోకల్ స్టేటస్ ఉంటుంది అప్లోడ్ చేయాలి, బీటెక్ ఎంసీఏ పాస్ మార్క్ సర్టిఫికేట్, నేమ్ ఆఫ్ ద వర్క్ ఆర్గనైజేషన్, అలాగే మీ ఎక్స్పీరియన్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, ఎప్పటి నుంచి ఎప్పుడు చేశారో, మీ అప్డేటెడ్ అప్లోడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, మీ డిజిగ్నేషన్స్, అలాగే ఎన్ని ఉంటాయి అనే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ అయితే చేయండి. బీటెక్ ఎంసీఏ కోర్సు ఇయర్ ఆఫ్ అడ్మిషన్ ఎప్పుడు చేశారు, బీటెక్ ఎంసీఏ కోర్సు ఇయర్ ఆఫ్ కంప్లీటెడ్ ఎప్పుడైతే అయ్యారు, మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఫీ పేమెంట్ అయితే వచ్చేసి 300 రూపీస్ ఓసీ వాళ్ళకైతే ఉంది, డీడీ అయితే తీయాలి, డిఎంహెచ్ఓ ఖమ్మం నుంచి తీయాలి ఫ్రెండ్స్, ఓన్లీ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అని అయితే చెప్తున్నారు. సో ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్ మాత్రమే తీయాలని చెప్తున్నారు. పేమెంట్ ఆఫ్ ఫీ పేమెంట్ అయితే వచ్చేసి 300 రూపీస్ అయితే ఉంది, ఓన్లీ ఫర్ ఓసీ క్యాండిడేట్. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ చూడండి, ఆధార్ నెంబరు. సో అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అయితే వచ్చేసి మీ పర్మనెంట్ అడ్రస్ కానీ రెసిడెన్షియల్ అడ్రస్ మీరు ఎక్కడ ఉంటే అది అయితే ఇవ్వండి. మీ ఆధార్ నెంబర్ డిక్లరేషన్ టిక్ బాక్స్లో టిక్ కొట్టి డేట్ ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రెండ్స్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. వీళ్ళు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్లో కూడా పేమెంట్ ఫర్ ఫీ 300 రూపీస్ డీటెయిల్స్ అని అయితే ఉంది. సో ఓసీ వాళ్ళైతే కంపల్సరీగా అయితే ఫీ అయితే పే చేయాలి, ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా. సో దాని యొక్క డీడీ నెంబరు, డేట్ అయితే మెన్షన్ అయితే చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేసేటప్పుడు అయితే ఇక్కడైతే ఇచ్చారు ఫ్రెండ్స్ ఎవరి పేరుని తీయాలి, డీడీ తీయాలనేసి. సో ఫేవర్ ఆఫ్ డిఎంహెచ్ఓ ఖమ్మం పేరు మీద అయితే డీడీ తీయమని అయితే చెప్పారు. మీరు ఆఫ్లైన్ వాళ్ళు కూడా డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ డీడీ నెంబర్, డేట్ అయితే మెన్షన్ అయితే చేయమన్నారు. సో ఇవన్నీ కావాల్సిన డాక్యుమెంట్స్ మీ డీడీ ఎంటర్ చే మీ డీడీని కూడా అటాచ్ చేసేసి వీళ్ళకైతే పంపించండి, డిఎంహెచ్ఓ ఖమ్మం ఆఫీస్కి అయితే పంపించండి. సో అప్లికేషన్ అయితే కరెక్ట్ టైంకి అయితే రీచ్ అయితే అయిపోవాలి ఫ్రెండ్స్. ఇది ఇలా అయితే అప్లై చేయాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై అయితే చేసుకోండి పొజిషన్స్కి. ఏంటో క్లియర్గా అయితే చూసేద్దాము. ఇక్కడ 3 పొజిషన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే వచ్చేసి ఎంబీబీఎస్ పొజిషన్ ఫ్రెండ్స్, ఎక్కువ మందికి అయితే ఉపయోగపడదు. కౌన్సిలర్, అకౌంటెంట్ కమ్ క్లర్క్ పొజిషన్, ఈ 3 పొజిషన్స్ అయితే ఉపయోగపడతాయి. కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. ఇక్కడ ఏ కేటగిరీ వాళ్ళకు ఉన్నాయి కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. కౌన్సిలర్స్కి అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ సైన్సెస్, ప్రిఫరబుల్లీ సోషల్ సైన్స్ వర్క్లో 1 to 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి.
Preference shall be given to persons holding certificates of training, de-addictions counseling from recognized university institution నుంచి చేసిన వాళ్ళకి ప్రిఫరెన్స్ అయితే ఇస్తారంట ఫ్రెండ్స్. అకౌంటెంట్ కమ్ క్లర్క్ అయితే వచ్చేసి గ్రాడ్యుయేట్ నాలెడ్జ్ అయితే ఉండాలి, అలాగే అకౌంట్స్లో నాలెడ్జ్ ఉండి వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అయితే ఉండాలి, మీ కంప్యూటర్ నాలెడ్జ్లు అయితే ఉండాలి ఫ్రెండ్స్. మెథడ్ ఆఫ్ సెలెక్షన్ కూడా ఇచ్చారు. సో ఇక్కడ అపాయింట్మెంట్ ఏ విధంగా కూడా ఉంటుంది ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ ఏజ్ లిమిట్ అయితే వచ్చేసి అప్ టు 42 ఇయర్స్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఓసీ క్యాండిడేట్స్. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ అయితే 47 ఇయర్స్ అయితే ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కూడా ఈ పొజిషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు, 50 ఇయర్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అంటే ఫీ అయితే పే చేయాలి ఫ్రెండ్స్. 500 రూపీస్ ఫర్ ఓసీబీసీ క్యాండిడేట్స్, 300 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే ఉంది అప్లికేషన్ ఫీ అనేది. మీ అప్లికేషన్ ఫీ అనేది డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. ఏ పేరు ఎవరి పేరు తీయాలంటే ఎస్బీఐ యూనియన్ బ్యాంక్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ సూపరింటెండెంట్ హెచ్డిఎస్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు, పేబుల్ ఎట్ గుంటూరు. ఈ అడ్రస్ మీద అయితే మీరైతే ఫీ అమౌంట్ అయితే తీయాలి. ఇప్పుడు ఈ పొజిషన్స్కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఎలా అప్లై చేయాలి అంటే ఫ్రెండ్స్, ఇదైతే వచ్చి గుంటూరు నుంచి అయితే వచ్చింది. ఇక్కడ అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. అది క్లిక్ చేసినట్లయితే మీకు అయితే ఇలా అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీ రిజిస్ట్రేషన్ నెంబర్, అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, సో మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, అలాగే మీ నేమ్ ఆఫ్ ద హస్బెండ్ నేమ్, డేట్, జెండర్, అలాగే ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్, డీటెయిల్స్ ఆఫ్ స్కూల్స్ ఎక్కడ కంప్లీట్ చేశారు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్, అలాగే అడ్రస్ కంఫర్ కమ్యూనికేషన్ డిక్లరేషన్ దగ్గర మీ సిగ్నేచర్ అయితే పెట్టండి. సిగ్నేచర్ ఏమేమి సిగ్నేచర్స్ పెట్టాలంటే అప్లికెంట్స్ని అయితే వచ్చేసి మీ సెల్ఫ్ అటెస్టేషన్ చేసి ఈ డాక్యుమెంట్స్ అన్ని వాళ్ళకైతే పంపించాలి ఫ్రెండ్స్. ఎవరికి పంపించాలంటే సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరుకి అయితే పంపించండి, అడ్రస్కి అయితే పంపించండి, మీ సర్టిఫికేట్స్ అండ్ డీడీ కూడా అటాచ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. సో దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి ఇక్కడ కూడా చెప్పారు 15/4/2023 అని అయితే ఇచ్చారు. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 15/4/2023 అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ లోపల అయితే మీ డాక్యుమెంట్స్ అన్నీ అయితే వాళ్ళకైతే రీచ్ అయితే అయిపోవాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.